ఒక అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయ్యింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక అమ్మాయి ఎంగేజ్మెంట్ అని మీరు అంత బయట విషయం అనుకోకండి. బైబిల్లో మీకు అర్థం కావడానికి కొంచెం ట్రెండ్ లాంగ్వేజ్ ఇది. ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తెలుసో తెలియకో పరాయి పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అక్రమ సంబంధం పెట్టుకొని యెరూషలేములో ఆ రోజుల్లో వ్యభిచారం వెచ్చలవిడిగా జరుగుతుంది. వెచ్చలవిడిగా ప్రభు ఉన్న కాలంలోనే అలాంటి భయంకరమైన కాలంలో ప్రభు ఎర్లీ మార్నింగ్ టౌన్లో ఉన్నప్పుడు ఈ గణాపార్టీలు అందరూ వచ్చి ఖాళీగా ఉన్నట్టును ఇతను ఎట్లా అయినా ఇరికించాలని సరే అనుకుని ఎత్తుకెళ్ళేసి ఎక్కడ విచారం జరుగుతుందో చూడడం పోయారు. అంటే వీళ్ళకి తెలుసు అన్నమాట ఏ పార్కుల్లో ఏం జరుగుతాయో. ఎవరికి? ఈ గణాపార్టీలు. మనకు కూడా తెలుసు కదా కొన్ని ప్లేసులు ఎక్కడ ఏం జరుగుతాయి. సరాసరి అక్కడ పోయారు, అమ్మాయిని పట్టుకున్నారు, తీసుకొచ్చారు. అమ్మాయిని మాత్రమే తీసుకొచ్చారు, తీసుకొచ్చి అంటున్నారు ఈ అమ్మాయి ధర్మశాస్త్ర ఉల్లంఘన చేసింది అని. నిజానికి ధర్మశాస్త్ర ఉల్లంఘన చేసింది ఎవరో తెలుసా? మీరు. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? ఇరువురును రావాలి, చేసిన వాడును చేసినది ప్రత్యక్ష సాక్షులను అందరూ కలిసి సభ ముంగిట అందరు మధ్య సాక్షాలతో సహా ఇద్దరుకు మించి నిరూపణ జరిగి అప్పుడు జడ్జిమెంట్ ఇవ్వాలి. వీళ్ళు అవన్నీ దాటేసి ధర్మశాస్త్ర ఉల్లంఘన వీళ్ళు దాటేసి ముందు అమ్మాయి దాటేసిందని నేరస్తాపం చేసి ప్రభు ముంగిట తీసుకొచ్చారు. ఇంతకీ వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ప్రభువుని ఎలా అయినా ఇరికించాలని. మీరు బాగా అబ్జర్వ్ చేయండి వాళ్ళ ఫీలింగ్ ఏంటో తెలుసా? మేము చాలా మంచోళ్ళు, మా చుట్టూ ఉన్న వాళ్ళు మంచోళ్ళు కాదు. ఒకవేళ నువ్వు మంచోడు అయితే నీ మంచి ఎలా ఉంటుందో కనపరుచుకో. ఇలా ఇరికించడానికి ప్లాన్ చేశారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఎవడైతే బాగా వినండి, ఇప్పుడు సంఘంలో మీరు ఏ పని చేసినా, చిన్న చిన్న పనులు చేసినా, చివరికి ఏ పని చేసినా నేనేదో అన్న ఫీలింగ్ ఉంటే ప్రభు అసలు నీ వైపు తలెత్తు కూడా చూడటం. ఇప్పుడున్న ఈ గుంపంతా ఎవరంటే గుంపులు 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 అందరూ మేమేదో పెద్ద గణాపాటిలు అన్నట్టు ఫీల్ అయ్యి ఆవిడ పాపాత్మురాలిగా నిలబెట్టి, పాపాత్మురాలు ఇటు పాపం చేసింది అందుకు అనుభవిస్తుంది, నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత ఇప్పుడు అందరు ముంగిట పరువు తీసి పడేస్తారు అమ్మాయిది. పరువు గుప్పిగా జరిగే ఆ జీవితాన్ని బాగా అండి, తన పర్సనల్ లైఫ్ అది, తన పర్సనల్ విషయం అది, తనకు పర్సనల్గా జరుగుతున్న అక్రమ సంబంధం అది. గుట్టు రొట్టె చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చి నిలబెట్టి తన అందరి ముందు అవమానించారు. అక్కడే చచ్చిపోయింది అమ్మాయి, అక్కడికే చచ్చిపోద్ది స్త్రీ అన్నది ఎవరైనా. నాలుగో మూడో కంటికి ఎప్పుడైతే తెలిసిందో అక్కడే తన లైఫ్ క్లోజ్. అక్కడ ముగ్గురు లేరు, నలుగురు లేరు, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ ఆ గుంపు మధ్యకు ఈడ్చుకొచ్చి ఇది పనికి మారింది, పనికి రాని నీచమైన పని చేసింది, దీని సంగతి ఏం తెలుస్తావు అని అడిగారు. జడ్జిమెంట్ ఇవ్వడం వెనుక అక్కడికే చచ్చిపోయింది ఆ అమ్మాయి. ఆ టైంలో ప్రభు చూడండి, ఆయన నేల మీదకు వంగి ఏవో రాయిచు, తల కిందకు దించి. ఎందుకని తల కిందకు దించాడు? ఎవడైతే గొప్పవాడిగా ఫీల్ అవుతున్నాడో, ఎవడైతే స్వనీతి చేత కొట్టేసుకుంటున్నాడో వాడు వేపు అస్సలు ప్రభు తలెత్తి చూడ్డం. భక్తిలో మెలుకువ, భక్తిలో దేవుని యొద్దు గమనించుకోవలసిన విషయం ఇది. నేను బాగానే ఉన్నానులే, నాకంటూ పర్సనల్స్ ఏమీ లేవు, నేను నీతిమంతుడని ఎవడైతే ఫీల్ అవుతాడో, నేను పాపం చేయని వాడని నేను అనుకుంటే నేను అబద్ధికుని అవుతాను. నేను అవ్వడమే కాదు ప్రభువును కూడా అబద్ధికునిగా చేస్తాను. ఎప్పుడైతే ఆ స్వనీతి నాలో ఉందో బాగా వినండి, నా వైపు ప్రభు తలెత్తి కూడా చూడు. పండితులు వైపు తలెత్తి చూడలేదు, కానీ గమ్మత్తైన సంగతి ఏంటంటే ఆయన తలెత్తి పైకి చూసి అని ఉంటుంది ఆ సందర్భంలో. ఆయన తలెత్తి పైకి చూసి, అమ్మా నీకెవరునూ శిక్ష విధం. పండితుల వైపు ఎత్తని ఆ శిరస్సు పాపాత్ముడు ఎలవైపు పెట్టాడు. చూసారా? పండితుల వైపు ఎత్తని ఆ శిరస్సు, పండితుల వైపుకు చూడని ఆ ముఖ దర్శనం సిగ్గుతో భయంతో బిక్కు బిక్కు మనం బతికిన ఆ అమ్మాయి వైపు చూశాడు చూడండి. అది మన ప్రభు. నేను పాపిని, నేను తప్పు చేశాను, నాకు బ్రతకడానికి అర్హత లేదని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ వైపే తలెత్తి చూస్తాడు. వచనం 8:10, యోహాను సువార్త 8:10, యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారెక్కడ ఉన్నారు
ఎవరు నీకు శిక్ష విధింపలేదా? ఆమె వేపు తలెత్తి, మరి ఈ గుంపు వేపు ఎందుకు ఎత్తలేదు? అయినా ఎత్తడో. ప్రార్థనలో కూడా చూడండి, ప్రభువా నేను ఎవరో తెలుసా? సండే స్కూల్ నుండి సీనియర్ని. ఎత్తడు నీ వైపు అసలు. ప్రభువా నేను ఎవరినో తెలుసా? ఆయన సీనియర్ సిటిజన్, 40 ఇయర్స్. నీ వైపు చూడటం, నీ సెల్ఫ్ డబ్బాని ఆయన ముందు కొడితే, నేను ఇప్పటివరకు నేను కష్టం వల్ల ఎంత వచ్చిందని ఎవడైనా అంటే, వాడి వైపు దేవుడు చూడటం. దూర నుండి దేవాలయంలో కూడా రాకుండా అక్కడ మోకాళ్ళేసి, ప్రభువా నీ వైపు చూడడానికి కూడా నాకు అర్హత లేదే అంటే, వాడి వైపు ప్రభు చూస్తాడు. పండితులు కదా ఆయనకు కావాల్సింది. నేను పాపిని ఎవడైతే ఒప్పుకుంటాడో వాడి వైపు ఆయన చూస్తాడు. ఇక్కడ చూడండి తల్లి, వాళ్ళందరూ పబ్లిసిటీ చేశారు కదా, నేను పబ్లిసిటీ చేయను తల్లి, ఇంకెప్పుడు ఈ పాపం చేయకు తెలిపో అన్నాడు. ఇంకెప్పుడు ఈ పాపం చేయకు తల్లి, నేను ఎవ్వరికి చెప్పను. బ్రదర్స్, సిస్టర్స్, ఫాదర్స్, మీరెవ్వరైనా మీ జీవితంలో ఏమున్నా దేవునికి చెప్పండి, దేవునికే చెప్పండి. మీరు ఎక్కడైతే ఓడిపోతున్నారో అక్కడి నుండి దేవుడు చేయబట్టుకుని మనల్ని చెప్తాడు. మనం ఎక్కడైతే ఓడిపోతున్నామో, మనం ఎక్కడి నుండి అయితే ఓడిపోతున్నామో అక్కడి నుండే దేవుడు మనం చేయబట్టుకుంటాడు. రా ఆయన ముంగటికి. ప్రభువా అపరాధినయ్యా, పాపినయ్యా, నా బలహీనతలు నేను జయించలేకపోతున్నాను ప్రభు, దావీదు కుమారుడా నన్ను కాపాడవయ్యా, నన్ను రక్షించు నా బలహీనతల నుండి, నా మానసిక రుగ్మతల నుండి నన్ను కాపాడవయ్యా అని నువ్వు గొంతెత్తాని వైపు చూశారు, నీ చేయి పట్టుకుని ఆయన లేపుతాడు. నమ్మకం ఉంటే ఈరోజు ఇంటికి పోయి మోకాళ్ళు వేసి అడుగు, ఈ ఊబులో నుండి నన్ను లేవనెత్తవయ్యా.